శ్రీ బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని, ఆయన చెప్తున్న ప్రమాణ స్వీకారం మాటల్ని ప్రజలు విని నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత హింసకు వైసీపీయే కారణమని అన్నారు. కానీ వైసీపీ అభ్యర్థిపై ఓటరు చేయి చేసుకోవడంతో పబ్లిక్ పల్స్ ఏంటో తెలుస్తోందన్నారు. జూన్ 9వ తేదీన జగన్ కాదు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ విధంగా నేపథ్యంలో వాళ్ళు పోస్ట్ పోలింగ్ పోలింగ్ రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు ఇది చేస్తూ ఉంటారు, కానీ పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. నిన్న మనకి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిసి వీడియో ఒకటి వైరల్ అయింది, ఒక ఈవీఎం మిషన్ ని డైరెక్ట్ గా క్యాండిడేట్ బూత్ లోకి వెళ్ళి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వైసీపీ నాయకులకు కంటెస్టెడ్ క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ పోలింగ్ కూడా తాడిపత్రి కావచ్చు, పల్నాడు కావచ్చు, లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు. చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఓటేయడం కోసం మా ఎంఈపీ బూత్లోకి వెళ్ళాం. వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్స్టిట్యూన్స్లోకి వెళ్ళాలి కాబట్టి, వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పటికే 200 మంది క్యూలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ మీరు వేసి వెళ్ళి వెళ్ళండి సార్, మీరు వెళ్ళి అక్కడికి మళ్ళీ కాన్స్టిట్యూన్స్కి వెళ్ళాలి కదా అని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు మమ్మల్ని లోపల తీసుకెళ్ళి వాళ్ళు క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపల తీసుకెళ్ళి ఓటు వేయని పంపించారు. సేమ్ ఇన్సిడెంట్ తెనాల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతంగా వెళ్తుంటే అతని మీద దాడి చేసి ఫిజికల్గా అతను కొట్టే పరిస్థితి వచ్చిందంటే పబ్లిక్ మూడ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం 4వ తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు ఏంటో ఆల్రెడీ బాక్స్లో నిక్షిప్తమై ఉంది. మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ప్రారంభంగా రాబోతా ఉంది. మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 9వ తారీఖు, ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర 3వ మంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేపడతా ఉన్నారు. అలాగే విష్ణుకుమార్రాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా, నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం. దీన్ని ఘంటాపథంగా చెప్పగలం. అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.